మీకు సల్మాన్ ఖాన్ తెలుసు కదా, మనోడు చాలా పెద్ద బాలీవుడ్ స్టార్. అయినా సరే సల్మాన్ ను ఓ కేసు ముప్పు తిప్పలు పెడుతోంది. కోట్లాది మంది అభిమానులకు కావాల్సిన వాడైనా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అప్పుడెప్పుడో కృష్ణ జింకల్ని వేటాడాడని సల్లు మీద ఆరోపణలున్నాయి. ముందు ముందు ఖచ్చితంగా శిక్ష పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి సీన్ ని కట్ చేస్తే, గత ఆదివారం అర్ధరాత్రి అటవీ అధికారులకి సమాచారం అందింది. జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అంబటపల్లి సురూరాం సమీపంలో వన్యప్రాణుల వేట సాగుతోందని సారాంశం. వెంటనే బయలుదేరి వెళ్లిన వాళ్లకి తుండగులు ఎదురు పడనే పడ్డారు. 15 మంది వరకు హంటర్స్, మరికొంతమంది స్థానికులు కూడా ఉండటంతో అధికారుల మీద వేటగాళ్లదే పైచేయి అయింది. గన్నులతో బెదిరించి పారిపోయారు. అయితే వాళ్ల అక్కడ వదిలి వెళ్లిపోయిన ఇండికా కార్లో చచ్చిపడి ఉన్న 2 దుప్పులు హృదయ విదారకంగా కనిపించాయి. అంతేకాదు, ఇండికా కార్లో వాహనం ఓనర్ ఆధార్ కార్డు కూడా దొరికింది. విమాన ప్రయాణానికి ఉద్దేశించి ఫ్లైట్ టికెట్స్ కూడా లభించాయి. చచ్చిన దుప్పులు, ఆధార్ కార్డ్, విమాన టికెట్లు, ఇన్ని ఆధారాలుంటే నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతసేపు? పోలీసులకి క్షణాల మీద పని. చిన్న చిన్న పిక్ పాకెట్ గాళ్లని సెల్లో వేసేసి లాకప్ డెత్ కూడా చేసేసే మన వ్యవస్థలో అత్యంత తీవ్రమైన వన్యప్రాణుల వేట చేసిన వారిని మాత్రం ఎవ్వరూ ఏమీ చేయటం లేదు. ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు. ఎందుకు? సల్మాన్ లాంటి సూపర్ స్టార్ కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని, మనం చెప్పుకున్న తీవ్రమైన వన్యప్రాణుల వేట రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఒత్తిడి ముందు నిలవలేకపోయింది. మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన దారుణం వెనక ఓ మంత్రి కొడుకుగారి హస్తం ఉందట. ట్రిగర్లు నొక్కడానికి, అమాయకమైన దుప్పులు చావటానికి ఆయనే కారణమట. పైగా తండ్రి గారైన మన మంత్రి గారు కేబినెట్ లో కేసీఆర్ తర్వాత అంతటి ప్రధానమైన వ్యక్తట. ఇక చెప్పేదేముంది? నిజంగా మూగప్రాణుల వేటలో మంత్రి గారి కొడుకు హస్తం ఉందా? ఉంటే ఆ మంత్రి ఎవరు? ఆ కొడుకు పేరేంటి? లేకపోతే మరి చేసిందెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోలీసులే. కానీ మన దేశంలో పోలీసు వ్యవస్థ, చట్టాలు కూడా వన్యప్రాణుల మాదిరిగానే చాలాసార్లు వేటకు గురవుతూ ఉంటాయి కదా. న్యాయాన్ని ఆశించటం అత్యాశ అవుతుంది.